గత 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 ప్రజా దర్బార్లో మేము ఫస్ట్ ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడ మేము మిమ్మరణం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు రెస్పాన్స్ కూడా ఇచ్చిండ్రు కాబట్టి అది తొందరగా మాకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి కలవడానికి నిర్ణయం తీసుకున్నాం మేడం మేం మేము గత ఇరవై ఐదు సంవత్సరాల సంధి బలైపోయిన తెలంగాణ క్వాలిఫైడ్ విద్యార్థులము మేము చంద్రబాబు నాయుడు మోసం చేసిండు మాకు కడియం శ్రీఆర్ గారు మోసం చేసిండు కడియం శ్రీఆర్ గారు మోసం చేయడం వల్ల ఆ రోజు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వీళ్ళు కావాలని కుత్రంత్రాలు కలిగి మేము క్వాలిఫైడ్ అని అయ్యి ఉండంగా ఇట్లా అన్క్వాలిఫైడ్కి ఉద్యోగాలు ఇచ్చారు కడియం శ్రీఆర్ గారు చంద్రబాబు నాయుడు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము బిచ్చ అడుగుతూ ఉన్నాం కాలు మొక్కి అడుగుతా ఉన్నాం ప్రాధాయప అడుగుతా ఉన్నాం నైన్టీ ఎయిట్ డిఎస్సి తెలంగాణ క్వాలిఫైడ్ విద్యార్థులందరము మేము మేమన్నా మేము ఈరోజు కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ న్యాయం జరుగుతున్నాం న్యాయం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఐదు వేల మందికి నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ మేము అడుగుతూ ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈయనకేమి నొప్పిందని చెప్పి అడుగుతాం ఒకటి కేసీఆర్ గారు రెండు వేల పదహారు నాలుగో తారీఖు జనవరి మూడో తారీఖు రోజు నాలుగు గంటలు మా నైన్టీ ఎయిట్సీ క్వాలిఫైడ్ చర్చలు జరిపిండు చర్చలు జరపడమే కాదు ఆయన పక్కకున్న మాందిరా గెస్ట్ మమ్మల్ని పది రోజులు ఉంచుకున్నాడు పది రోజులు ఉంచుకొని రోజు ఆయన పోయి గులాంగిరి చేశాను రోజు ఆయన పోయి నమస్య పెట్టాను అక్కడ ఆ రోజు ఒకరోజు అడ్వకేట్ జనరల్ ఒక రోజు కమిషనర్ పిలిపిస్తాడు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తొమ్మిది సంవత్సరాలు నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ మోసం చేసిండు మోసం చేయడమే కాదు ఆ రోజు మమ్మల్ని రెండు వేల పదహారులో చర్చలు జరిపిన పెద్ద మనిషి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు మామూలుగా కేసు పెట్టిండు ఎనిమిది మంది కేసు పెడితే ట్రిబ్యునల్కి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈరోజు నైన్త్ ఎయిట్ క్వాలిఫైడ్స్ పోరాటం చేసి అక్కడ జడ్జి గారు ఒకటే చెప్పారు అయ్యా మీ విద్యార్థుల మీద కేసు పెట్టడం ఆ రోజు పోలీసులు అడిగిండు ఎనిమిది మంది మీకు ఎనిమిది మంది మీద కేసు కేసు పెడితే ఎనిమిది మంది పోలీసులను పిలిచి జడ్జి గారు అడిగితే వాళ్ళు ఏ రకంగా మీకు కానుభ కడ్డపడ్డరు ఏ రకంగా కేసు పెట్టేసింది అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో మా కేసు కొట్టేయడం జరిగింది అన్న రేవంత్ రెడ్డి అన్న మేము ప్రాధాన్యపడతా ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ మోసం చేసింది మోసం చేసినాడు ఎప్పుడు ముంగట ఉండయి ఎప్పుడైనా న్యాయం చేయాలంటే ఈరోజు ఎంతో కొంత ప్రజలకు న్యాయం చేయాలి తెలంగాణ వచ్చింది ఎవరికి లాభపడది ఆ నాలుగు కుటుంబాలకు లాభపడదు కాబట్టి దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యండు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్న నాలుగు వేల కోట్ల ప్రజల మందికి ఈరోజు ఆయన శ్రీరామరక్ష ఈరోజు మాకే కాదు ఈరోజు డిఎస్సీ అయ్యండి ఈరోజు ఎంతో కొంత నిరుద్యోగులను న్యాయం చేయండి అందులో భాగంగానే మాకు నైన్త్ ఎయిట్ క్వాలిఫై అయ్యమన్నా మేము పదిహేను వందల నుంచి రెండు వందల మంది ఉన్నాము కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ సెంటర్లో ఉండి మేము మేము ప్రాధాన్యపడుతూ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కోరుతూ ఉన్నాం